నవాజుద్దీన్ సిద్దికీ అసలు మీరు ఆయన ఎట్లా పట్టుకున్నారండి? ఐ లైక్ హిస్ ఎవ్రీ ఫిల్మ్, ఐ లైక్ ద వే హీ పర్ఫార్మ్స్, సచ్ ఎ పర్ఫార్మర్. అసలు మీకు అంటే ఆ క్యారెక్టర్కి ఆయన సూట్ అవుతారని ఎందుకు అనిపించింది? పర్టికులర్ క్యారెక్టర్ నాకు అప్రోచ్ అంటే ఆయన ఇంతవరకు తెలుగు సినిమా చేయలేదు. దట్ వాస్ ఎ ఛాలెంజ్ టు మేక్ హిమ్ యాక్సెప్ట్ ద ఫిల్మ్. నాకు ఆయన ఎందుకు అనిపించాడంటే ఇందులో ఒక టిపికల్ విలన్ కాదు. అంటే టిపికల్ అంటే ఐ మీన్ ఒక నార్మల్ విలన్ కాని క్యారెక్టర్ ఇది. ఏదో నార్మల్గా మనం ఏంటి విలన్ అంటే ఉటావుటి ఉంటారు, లాస్ట్లో ఒక ఫిజికల్ ఫైట్ ఉంటుంది హీరో విలన్కి, అక్కడ ఇద్దరు ఇట్లా ఉండాలి అప్పుడు అది కదా. ఈయన వెంకటేష్ సార్ ముందు నించుంటే ఇంతే ఉంటాడు లిటరల్, ఇలా చూడాలి వెంకటేష్ సార్ని. వీళ్ళ మధ్యలో ఫిజికల్ ఫైట్ అనేది ఇట్స్ నాట్ వాట్ విల్ హోల్డ్ ద ఫిల్మ్. ఆయన హీరోని మెంటలీ దెబ్బతీస్తూ ఉంటాడు త్రూ అవుట్ ద ఫిల్మ్, పరిగెత్తిస్తూ ఉంటాడు ఎండ్ టు ఎండ్. దేర్ ఇస్ వన్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ వేర్ వెంకటేష్ సార్ క్యారెక్టర్ గోస్ త్రూ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ పరిగెత్తిస్తాడు నవాజ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ ఉర్దూలో మాట్లాడి వచ్చి రాని తెలుగులో మాట్లాడే ఒక క్యారెక్టర్ ఇది. మనకు హైదరాబాద్ లో చాలా కామన్ గా దక్కని మాట్లాడేవాళ్ళు, ఇక్కడే 20 ఏళ్ళ నుంచి ఉండుంటారు కానీ తెలుగు కంటే ఎక్కువ దక్కని ఎక్కువ మాట్లాడతారు. మధ్య మధ్యలో వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఉంటారు రైట్. అలాంటి ఒక క్యారెక్టర్ అయింది. సో ఐ ఫెల్ట్ నవాజ్ హిస్టరీనిక్స్ యాంటిక్స్ ఒక అమేజింగ్ రేంజ్ ఉన్న ఒక యాక్టర్ ఉంటే ద విలన్స్ రోల్ విల్ బికమ్ వెరీ ఎంటర్టైనింగ్. బికాస్ అందరూ వెంకీ సార్ ఫిల్మ్లో కొద్ది గొప్ప ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వెన్ ఐ సే ఎంటర్టైన్మెంట్ ఐ మీన్ టు సే లాఫింగ్ మూమెంట్స్, లైక్ గిగ్లింగ్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సైంధవ్ విల్ నాట్ గివ్ యూ యాజ్ అ క్యారెక్టర్ వెంకటేష్ సార్ చేయలేరు బికాస్ హీఈస్ అ వెరీ లైక్ యు నో హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. బట్ కానీ ద రియాక్షన్స్ ఆఫ్ నవాజుద్దీన్ సిద్దికీ టు వాట్ వెంకీ సార్ ఇస్ డూయింగ్ మిమ్మల్ని భయపెడుతుంది, అట్ ద సేమ్ టైమ్ మీరు పక్క పక్క నవ్వుకుంటారు. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ వాట్ హీ డస్. హీ అసలు విత్ నవాజ్ ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్. అంటే ఆయన లిటరలీ ఓన్ చేసుకున్నాడు సబ్జెక్ట్ని. ఎవ్రీడే ఆన్ ద సెట్ యూస్ టు బి ద ఫస్ట్ డిస్కషన్, సీన్ రాసేసా కదా ఓకే ఇప్పుడు ఇందులో మీ మ్యాడ్నెస్ మీరు ఏం తీసుకురాగలుగుతారు ఈ సీన్లో నాకు చెప్పండి అని మా ఇద్దరు ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఉండే. శైలేష్ ఇక్కడ నేను నాకెందుకో ఇక్కడ నేను ఇట్లా సతికెళ్ళి పడిపోయి డైలాగ్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, అంటే చేయండి ఓకే నేను దానికి తగ్గట్టు కోరియోగ్రాఫ్ చేసుకుంటాను. అలా ఆయన కొన్ని చెప్పిన ఉన్నాయి, కొన్ని లేదు మీరు తలకిందులుగా అలర్ట్ తీసే ఈ సీన్ తీస్తాను అన్నప్పుడు సరే చేస్తానని చెప్పి. దేర్ వర్ సీన్స్ వేర్ హీ వాజ్ హంగ్ అప్సైడ్ డౌన్, వన్ ఫుల్ సీన్ హీ హ్యాడ్ టు బి అప్సైడ్ డౌన్, కాళ్ళకు తాడు కట్టేసి పైన అలర్ట్ తీసి ఒక సీన్ అయింది. ఆ రోజు మొత్తం పాపం ఆయన అప్సైడ్ డౌనే ఉన్నాడు. Oh my god. So no, I'm trying to put how mad he was about bringing his performance in telugu lo first film anedappudu ayana kuda chala prestigious iskunadu.